హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఈరోజు అక్టోబర్ 18th కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఒక ప్రశ్న. ప్రశ్న ఏంటి అనంటే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. అయితే స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి జాబితాలో ప్రపంచంలోని దేశాలకి ర్యాంకింగ్స్ని ఇచ్చారు. భారత్కి ఏ ర్యాంక్ ఇచ్చారు, స్టార్టప్ కంపెనీలకి సంబంధించి భారత్కి ఇచ్చినటువంటి ర్యాంక్ ఎంత? అయితే ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారు అనంటే, హరుణ్ గ్లోబల్ యూనికాన్ వారు 2019కి గాను ఈ స్టార్టప్ కంపెనీలకి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకు ర్యాంకింగ్స్ని ఇస్తూ జాబితాను రిలీజ్ చేశారు. ఈ జాబితాలో భారత్కి వచ్చిన ర్యాంక్ ఎంత? ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక 18th అక్టోబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అండి 18th అక్టోబర్ 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా అంతర్జాతీయ అంశాల గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ అంశాలకి సంబంధించి, దేనికి సంబంధించి, ఇంటర్నేషనల్స్కి సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా మనకు కనబడుతున్నాయి అనంటే, ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా యూనివర్సిటీ లాంటిది లేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుకి సంబంధించి ఒక యూనివర్సిటీని స్థాపించబోతున్నారు. ఎక్కడ స్థాపిస్తున్నారు ఈ యూనివర్సిటీని అనంటే, యుఏఈ. ఏంటి యుఏఈ అనంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి అబుదాబీలో. ఎక్కడ? అబుదాబీలో కృత్రిమ మేధస్సుకి సంబంధించినటువంటి యూనివర్సిటీని స్థాపిస్తున్నారు. అయితే మరి ఈ అబుదాబీలో స్థాపిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ పేరేంటి అనంటే, మహమ్మద్ బిన్ జాయెద్ ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. సో ప్రపంచంలో మొదటిసారి ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ స్థాపించబడింది అనంటే, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీ అని గుర్తుంచుకోవాలి. ఆ యూనివర్సిటీ పేరేంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ పేరు మహమ్మద్ బిన్ జాయెద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోవాలి. మరి ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన వారికి ఏం నేర్పిస్తారు అనంటే, డేటా ప్రాసెసింగ్, డేటా న్యాచురల్ ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్, అలాగే కంప్యూటర్ విజన్, ఇంకా ఏం నేర్పిస్తారు అనంటే, మెషిన్ లెర్నింగ్, ఇలా పలు అంశాలకి సంబంధించినటువంటి వాటిపైన, సబ్జెక్టులపైన పీజీ అండ్ పిహెచ్డి చేసేందుకు, ఏంటి పీజీ అండ్ పిహెచ్డి చేసేందుకోసం అని చెప్పేసి వీటిని ఈ యూనివర్సిటీలో నేర్పించబోతున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అనేది స్థాపించబడుతుంది. ఎక్కడ? యుఏఈ అరబ్ అబుదాబీలో ఇది స్థాపించబడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీ. ఇక దీని తర్వాత మరొక ఇంటర్నేషనల్ అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి మరొక ఇంటర్నేషనల్ అంశం అనంటే, సెర్బియాలో, ఎక్కడ సెర్బియాలో ఒక సదస్సు జరుగుతుంది. దేనికి సంబంధించినటువంటి సదస్సు అది, ఎవరు ఆ సదస్సులో పాల్గొంటున్నారు అనంటే, ఏంటి సదస్సు ఎక్కడ జరుగుతుంది, సెర్బియాలో జరుగుతుంది. దేనికి సంబంధించినటువంటి సదస్సు అది అనంటే, సదస్సు ఏంటి అనంటే, ఇంటర్ పార్లమెంటరీ సదస్సు.
ఈ సదస్సును ఎందుకోసం నిర్వహిస్తున్నారు ఇక్కడ అనంటే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పార్లమెంటరీల ఉమ్మడి ప్రయోజనాలు కాపాడేందుకోసం. దేనికోసం? ఉమ్మడి ప్రయోజనాలు కాపాడేందుకోసం ఈ ఇంటర్ పార్లమెంటరీ సదస్సును సెర్బియాలో నిర్వహిస్తున్నారు. మరి ఈ సదస్సుకి భారత్ నుంచి ఎవరు అటెండ్ అవుతున్నారు అనంటే, భారత పార్లమెంట్కి సంబంధించినటువంటి లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. సో ఓం బిర్లా ఆధ్వర్యంలో ఎంపీలు ఈ సెర్బియాలో జరుగుతున్నటువంటి ఇంటర్ పార్లమెంటరీ సదస్సుకి అటెండ్ కావడం జరిగింది. అయితే ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సదస్సుకి సంబంధించి మీరు ఇంటర్నేషనల్ అంశంగా ఈ సదస్సుని గుర్తుంచుకోండి. ఇటీవల ఎక్కడ ఇంటర్ పార్లమెంటరీ సదస్సు జరిగింది అనంటే సెర్బియా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంటర్ పార్లమెంటరీ సదస్సు ఎందుకోసం జరిగింది అనంటే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పార్లమెంటరీ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకోసం అని చెప్పేసి ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. భారతదేశం నుంచి ఎవరి ఆధ్వర్యంలో ఇంటర్ పార్లమెంటరీ సదస్సుకి హాజరయ్యారు అనంటే, లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా ఆధ్వర్యంలో ఈ సదస్సుకి అటెండ్ కావడం జరిగింది అని చెప్పేసి ఎంపీలు అటెండ్ అయ్యారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఏ ఎంపీలు అటెండ్ అయ్యారు? ఓన్లీ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలే అటెండ్ అయ్యారా, ఇతర పార్టీలకి సంబంధించిన వారు అనంటే, పార్టీలకు అతీతంగా అంటే బీజేపీ, కాంగ్రెస్ ఎన్సిపి ఇలా పార్టీలకు అతీతంగా వెళ్ళి ఈ సదస్సుకి అటెండ్ కావడం జరిగింది. ఇక ఈ సదస్సుకి సంబంధించి మరొక అంశాన్ని అడిషనల్గా గుర్తుంచుకోండి. ఏంటి అనంటే, పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి మానవ హక్కులకి సంబంధించి ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత్కి సంబంధించినటువంటి ఎంపీలు కూడా మాట్లాడారు. మరి ఎవరు మాట్లాడారు భారత్ నుంచి అనంటే, శశి థరూర్ మాట్లాడడం జరిగింది. యునైటెడ్ నేషన్ భద్రతా మండలి ఎవరిపైన అయితే ఉగ్రవాదులు ఉన్నారో వారిపై నిషేధం విధిస్తే అలాంటి ఉగ్రవాదులకి కూడా పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది, అలాంటి వారు భారత్లో ఉన్నటువంటి మానవ హక్కుల గురించి మాట్లాడతారా అని చెప్పేసి శశి థరూర్ ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. ఈ అంశాన్ని అడిషనల్గా గుర్తుంచుకోండి. కానీ ఈ సదస్సు ఎక్కడ జరిగింది అనంటే సెర్బియా అని గుర్తుంచుకోండి. 2019కి సంబంధించినటువంటి ఇంటర్ పార్లమెంటరీ సదస్సు. ఓకే, క్లియర్. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అనంటే, నివేదికలకి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఈ ఇండెక్స్కి సంబంధించి, నివేదికకి సంబంధించి ఏ నివేదిక గురించి ముందుగా తెలుసుకుందాం అనంటే, హరుణ్ గ్లోబల్ యూనికార్న్ 2019 వీరు నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? హరుణ్ గ్లోబల్ యూనికార్న్ వారు 2019కి గాను స్టార్టప్స్కి సంబంధించి, దేనికి సంబంధించి? స్టార్టప్స్కి సంబంధించి నివేదికను రిలీజ్ చేశారు. మరి ఈ స్టార్టప్ కంపెనీలు అనేవి ప్రపంచంలో ఏ దేశాలలో మొదటగా ఎక్కువగా ఉన్నాయి అనంటే, చైనా ఉంది ఎక్కువ స్టార్టప్స్తో, ఆ తర్వాత అమెరికా ఉంది, ఆ తర్వాత భారత్ ఉంది. అంటే భారత్కి, ఇండియాకి ఎన్నో పొజిషన్ ఇచ్చారు, వీరు ఇచ్చినటువంటి జాబితాలో మూడవ పొజిషన్, థర్డ్ ర్యాంక్ అనేది భారత్కు ఇవ్వడం జరిగింది. అయితే భారత్లో ఇటీవల ఏ స్టార్టప్ కంపెనీలు బాగా రన్ అవుతున్నాయి అనంటే, బైజూస్, ఓలా, 197 అలాగే ఇతర కంపెనీలు స్టార్టప్ కంపెనీలుగా మంచి అంటే ఇతర కంపెనీలు మంచి స్టార్టప్ కంపెనీలుగా గ్రో అవుతున్నాయి అని చెప్పేసి ఈ నివేదికలో చెప్పడం జరిగింది. సో
ఇలా ఈ నివేదికను గుర్తుంచుకోండి. స్టార్టప్స్కి సంబంధించి ప్రపంచ దేశాలకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, అమెరికా సెకండ్, భారత్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇక దీని తర్వాత మరొక నివేదిక గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే, నీతి ఆయోగ్, ఎవరు నీతి ఆయోగ్ 2019 ఇన్నోవేటివ్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఏంటి 2019 ఇన్నోవేటివ్ ఇండెక్స్, ఇన్నోవేటివ్ ఇండెక్స్ 2019. మరి ఈ ఇన్నోవేటివ్ ఇండెక్స్ 2019 నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది అని చెప్తున్నాం. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఈ నివేదికను నీతి ఆయోగే రూపొందించిందా, నీతి ఆయోగ్తో పాటు మరి ఇంకెవరైనా పాల్పంచుకున్నారు అని అంటే, నీతి ఆయోగ్తో పాటు మరొకరు దీనిలో పాల్పంచుకోవడం జరిగింది. ఎవరు అని అంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీటివ్నెస్ నెస్ అలాగే నీతి ఆయోగ్, ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ ఇన్నోవేటివ్ ఇండెక్స్ని 2019ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే భారత్లో నిర్వహించినటువంటి ఈ ఇన్నోవేటివ్ ఇండెక్స్కి సంబంధించి రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలుగా విభజించుకోవడం జరిగింది. ఏంటి పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, దీనికి సంబంధించి ఇన్నోవేటివ్కి సంబంధించి. మరి ఈ పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకి సంబంధించి ఇచ్చినటువంటి ఇండెక్స్లో పెద్ద రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ఇన్నోవేటివ్ ఇండెక్స్లో మొదటి ప్లేస్లో ఉంది అని అంటే, కర్ణాటక ఉంది. ఏంటి కర్ణాటక ఉంది. మరి రెండవ పొజిషన్లో ఎవరున్నారు అని అంటే, తమిళనాడు ఉంది. ఆ తరువాత ఎవరున్నారు అని అంటే, మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత ఎవరున్నారు అని అంటే, తెలంగాణ ఉంది. తెలంగాణ స్టేట్ ఉంది. ఇన్నోవేటివ్ ఇండెక్స్ 2019కి సంబంధించి తెలంగాణకి ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో జాబితాలో ఫోర్త్ ప్లేస్ అనేది వచ్చింది. ఇక చిన్న రాష్ట్రాలు అంటే పెద్ద రాష్ట్రాలనేమో ఇలా తీసుకున్నారు, సౌత్కి సంబంధించినటువంటి రాష్ట్రాలతో పాటు మరికొన్నింటిని. మరి చిన్న రాష్ట్రాల జాబితాలో ఎవరిని తీసుకున్నారు అని అంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలుగా చెప్పబడేటువంటి ఈశాన్య రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ చిన్న రాష్ట్రాల జాబితాలో తీసుకోవడం జరిగింది. మరి ఇందులో మొదటి ప్లేస్ ఎవరికి వచ్చింది అని అంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దేశ రాజధాని ఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి చివరి ప్లేస్లో ఏ స్టేట్ ఉంది అని అంటే, సిక్కిం రాష్ట్రం. ఏ స్టేట్? సిక్కిం అనేది చివరి ప్లేస్లో ఉంది. మరి ఇదంతా దేనికి సంబంధించిన సమాచారంగా గుర్తుంచుకోవాలి మనం అని అంటే, ఇన్నోవేటివ్ ఇండెక్స్ 2019కి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి జాబితాగా గుర్తుంచుకోవాలి. సో దీని తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి నివేదిక అని అంటే, ఏంటి నివేదిక అని అంటే, ఐరిష్ సహాయ సంస్థ. ఏంటి సహాయ సంస్థ? ఐరిష్కి సంబంధించినటువంటి సహాయ సంస్థ ఏంటి అని అంటే, కన్సర్న్ వరల్డ్ వైడ్. అలాగే జర్మనీకి సంబంధించినటువంటి, జర్మనీకి సంబంధించినటువంటి ఏంటి అని అంటే, వెల్డ్ హంగర్ హెల్ప్. సో ఈ వెల్డ్ హంగర్ హెల్ప్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఒక సర్వేను చేయడం జరిగింది. ఏ విధంగా చేశారు? సంయుక్త సర్వేను చేశారు. ఈ సంయుక్త సర్వేలో మరి దేని గురించి వీరు చెప్పారు అని అంటే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ దీని గురించి చెప్పారు. ఏంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని అంటే, ప్రపంచ ఆకలి జాబితా.
ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఏ దేశాలైతే ఆకలితో అలమటిస్తున్నాయో వారికి సంబంధించినటువంటి సర్వే, ఆ సర్వేకి సంబంధించినటువంటి జాబితా. ఆ జాబితాను ఎవరు తయారు చేశారు? ఇద్దరు సంయుక్తంగా తయారు చేశారు. ఎవరు ఆ ఇద్దరు? ఐరిష్కి సంబంధించినటువంటి సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్, అలాగే జర్మనీకి చెందినటువంటి వరల్డ్ హంగర్ హెల్ప్ వారు ఈ జాబితాను రూపొందించడం జరిగింది. మరి ఈ నివేదికలో భారత్కి, ఇది ఇండియాకి ఎన్నవ పొజిషన్ వచ్చింది అనంటే, మొత్తం 117 దేశాలలో ఈ సర్వేని చేస్తే ప్రపంచ ఆకలిలో భారత్ స్థానం ఎంత అనంటే 102, ఎంత 102వ ర్యాంక్ అనేది ఈ భారతదేశానికి రావడం జరిగింది. మరి గత ఏడాది, ఇది 2019కి సంబంధించి తెలుసుకుంటున్నాం, 2018లో ఇండియాకి 119 దేశాలలో సర్వే చేస్తే 103వ ర్యాంక్, అంటే 103 ర్యాంక్ అనేది వచ్చింది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇండియా పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపిస్తుంది. ఏ విషయంలో? ఆకలి విషయంలో. మరి ఈ ఆకలికి సంబంధించి ఏ విధంగా వీరు సర్వే చేయడం జరిగింది? భారతదేశంలో ఉన్నటువంటి ఆకలితో పాటు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఆకలిని వీరు ఏ విధంగా గుర్తించారు అనంటే, ఏంటి అనంటే, శిశు మరణాలు, పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, ఇలా ఈ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ సర్వే చేయడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం అనంటే, 2030 కల్లా, ఏంటి 2030 కల్లా ఇండియాలో ఆకలిని పూర్తిగా ప్రారదోలుతాము అని చెప్పేసి భారతదేశంలో మనల్ని పరిపాలిస్తున్నటువంటి వారు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే, గతంలో కంటే మరింత పూర్తిగా పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నివేదిక చెప్తుంది. మరి భారతదేశం ఇలా ఉంది, భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఎలా ఉంది అంటే, మన పక్క దేశాలు పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్, ఈ దేశాలు భారతదేశంతో పోల్చి చూసుకుంటే అభివృద్ధిలో కానీ ఇతర అంశాలలో కానీ చాలా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రపంచ ఆకలికి సంబంధించినటువంటి జాబితాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్కి సంబంధించినటువంటి దేశాల పరిస్థితి, దేనికి సంబంధించి, ఈ దేశాలకి సంబంధించినటువంటి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. కానీ పాకిస్తాన్ ఈ పరిస్థితి, వీటి పరిస్థితి మెరుగ్గా ఉంది. భారత్కి వచ్చేసరికి మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది. ఈ ఇండెక్స్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి, మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ జనరల్ అప్డేట్ విషయాలకి సంబంధించి ఈ ఇండెక్స్ని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత స్టేట్కి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. స్టేట్స్కి సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి అనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, కొత్తగా ఏం జరుగుతుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి అనంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి 2020కి ఒక క్యాలెండర్ని తీసుకురాబోతున్నారు. ఎగ్జామ్స్కి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చేందుకోసం ఏపీపీఎస్సీ ఒక ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికను క్యాలెండర్ రూపంలో 2020గా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్షను నిర్వహించడం జరిగింది. ఎవరితోటి? ఏపీపీఎస్సీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి 2020 నుంచి ఇచ్చేటువంటి ఏదైతే క్యాలెండర్ షెడ్యూల్ ఉందో అప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఏది వాటెవర్ ఏదైతే ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో, ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఇకపై మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు అని చెప్పేసి, ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారు, మార్కుల ఆధారంగానే జాబ్ అనేది డిసైడ్ చేస్తారు.
కానీ ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది, ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అనేది ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 ఏపీపీఎస్సీ ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి క్యాలెండర్ పైన సమీక్షా సమావేశం అనేది జరిగింది. సో ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో ఇక దీని తర్వాత ఒక స్కీమ్ని కూడా ప్రారంభించడం జరిగింది, ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే చాలా పథకాలు ప్రారంభించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం పథకాన్ని ప్రారంభించారు అని అంటే, వైఎస్ఆర్ నవోదయం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకం దేనికి సంబంధించినటువంటి పథకం అని అంటే, ఎవరికి వర్తించేటువంటి పథకం అని అంటే, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకి సంబంధించినటువంటి పథకం. మరి ఈ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకి సంబంధించి వైఎస్ఆర్ నవోదయం ద్వారా ఏం చేయబోతున్నారు అంటే, వీరు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో, ఎవరు వీరిని, ఎంఎస్ఎంఈ, ఈ వీరికి సంబంధించి తీసుకున్నటువంటి రుణాలు ఒకేసారి పునర్వ్యవస్థీకరించేందుకోసం, సింగిల్ టైంలో పునర్వ్యవస్థీకరించేందుకోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బడ్జెట్ని ఈ పథకం కోసం కేటాయించారు అని అంటే, 10 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ నవోదయంకి సంబంధించినటువంటి ఈ అప్డేట్ని కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి, ఎవరు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు. సో ఫ్రెండ్స్, ఇది 18th అక్టోబర్కి సంబంధించి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఈ క్లాస్, అంటే ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ అప్డేట్స్ అన్నీ కూడా, తెలుసుకున్నటువంటి ఈ అప్డేట్స్ అన్నీ కూడా 17th అక్టోబర్ నాడు జరిగినటువంటి అప్డేట్స్. ఈ అప్డేట్స్ని 18th కరెంట్ అఫైర్స్లో మనం తెలుసుకున్నాము. క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.